Randolph, respected principal, teachers, and all my dear friends. Makara Sankranti. Makara Sankranti is important festival of Hindus that is celebrated every year on 14th or 15th of January. It marks sun to transit into Makara and starts for longer days. This is the harvest festival of Hindus. It will be celebrated for 3 days as Bhogi, Sankranti and Kanuma. Today we are celebrating Bommala Kolavu in our school to know the children about holy stories of Rama and Lord Sri Krishna. Sankranti is a great festival that includes great things like rangoli, kite flying, Haridasu and so many. Today, Srinidhi Olympiad School organized Bommala Kolavu. I am very happy to be a part of this. Our school will celebrate all festivals to follow traditions and to provide knowledge for children for future generations. Thank you, friends, for giving this wonderful opportunity. And happy Makara Sankranti in advance. అందరికీ నమస్కారం. నా పేరు శివలి. నేను 4వ తరగతి చదువుతున్నాను. మనం సంక్రాంతిని 3 రోజులు జరుపుకుంటాం. 1వ రోజు భోగి 1వ రోజు భోగి పండుగ రోజున పిల్లలందరికీ పెద్దవాళ్ళు భోగి పండు పోయడం జరుగుతుంది. అది ఒక ఆచారం. ఇంకా పిల్లలందరినీ పెద్దవాళ్ళు దీవిస్తారు. 2వ రోజు సంక్రాంతి రోజున అందరూ ముగ్గులు వేసుకుంటారు. ఇంకా పిల్లలందరూ గాలిపటాలు ఎగురవేసుకుంటారు. 3వ రోజు కనుమ రోజున అందరూ బొమ్మల కొడుకు జరుపుకోవడం జరుగుతుంది. రైతులకు పంట చేతికి వచ్చేటప్పటికి ఈ పండుగ వస్తుంది. అందుకే ప్రజలందరూ ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు నిహారిక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో బొమ్మల కొలువు అంటే నాకు చాలా ఇష్టం. ఇలా బొమ్మల కొలువు సంక్రాంతి పండుగ రోజుల్లో పేరు శ్రీవల్లి. నేను 5వ తరగతి చదువుతున్నాను. మేము ఈరోజు మా పాఠశాలలో బొమ్మల కొలువును జరుపుకుంటున్నాము. మేము చాలా ఆనందంగా ఉన్నాము. నేను ఇప్పుడు సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను. సంక్రాంతి జనవరి మాసంలో వస్తుంది. సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేవి భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గోమాతలు, గంగిరెద్దులు మరియు హరిదాసు కీర్తనలు. మొదటి రోజు భోగి. ఈరోజున మనం భోగి మంటలు పెట్టుకుంటాము. మనం తలస్నానం చేసి భోగి మంటలు పెట్టుకుంటాము. 2వ రోజు సంక్రాంతి. ఈరోజున రంగవల్లులను వేస్తారు. రంగవల్లులపై మరియు గుమ్మంపై గొబ్బెమ్మలు పెడతారు. వాటిపై నవధాన్యాలను వేస్తారు. గొబ్బెమ్మలు పెట్టడం వలన ఇంటిలోకి ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు అస్మిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా శ్రీనిధి పాఠశాలలో ఈరోజు బొమ్మల కొలువు జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా. మా పాఠశాలలో ఈ బొమ్మల కొలువును చాలా బాగా జరుపుకుంటున్నాము. రకరకాల బొమ్మలు పెట్టాము. ఈ పండుగ జరుపుకుంటే దేవతలందరూ వస్తారని, మనల్ని దీవిస్తారని ప్రజల నమ్మకం. నమస్కారం. నా పేరు జరుపుకుంటాను. ఈరోజు మా పాఠశాల బొమ్మల కొలు జరుపుకుంటున్నాము. నాకు బొమ్మల చాలా నచ్చింది. కృష్ణుడు పెళ్లి కూతురు. నమస్కారం. నా పేరు రుక్వేద. నేను
పాఠశాలల బొమ్మల కోళ్ళు జరుపుకుంటున్నాము. నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. నాకు బొమ్మలల్లో పెళ్లి కూతురు కృష్ణుడి బొమ్మ చాలా నచ్చింది. కృష్ణుడి గురించి ఒక పద్యం చెప్పబోతున్నాను. చేత వెన్న ముద్ద చెంగలో పూదండ బంగారు ముడతాడు పట్టుదట్టి సన్నిధాయలను సరిపోగా.